పార్కులు పేరుకే పబ్లిక్ ప్లేస్లు, అక్కడ కనిపించేవన్నీ ఏ సర్టిఫికేట్ సినిమా సీన్లే. భాగ్యనగరంలో చాలా పార్కుల్ని లవర్స్ రొమాంటిక్ సెంటర్స్ గా వాడేస్తున్నారు. కాలక్షేప కేంద్రాలు కాస్త సరస ప్రదేశాలు అయ్యాయి. మరి ఫ్యామిలీలు వెళ్లేదెలా, పిల్లలు ఆడుకునేదెలా? పార్కుల నిర్వహణపై జీహెచ్ఎంసీ విఫలమవుతోందా? కామాతురాణం, నభయం, నలజ్జ అన్నట్టున్నాయి ఈ దృశ్యాలన్నీ. నాలుగు గోడలకు పరిమితమయ్యే సీన్లన్నీ నడి రోడ్డుపైకొచ్చాయి. ఏ సర్టిఫికేట్ సినిమా సీన్లను మించిన దృశ్యాలు పబ్లిక్ పార్కుల్లో కామన్ అయ్యాయి. చుట్టూ జనం, అయినా సరే ఎవరైనా చూస్తారనే భయం లేదు. పబ్లిక్ ప్లేసుల్లో న్యూసెన్స్ చేయొద్దన్న కామన్ సెన్స్ లేదు. పిల్లలు ఆడుకునే చోట పాడు పనులకి అడ్డాగా మార్చుకుంటున్నారు ప్రేమ పిశాచారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు బిజీ బిజీ. సాయంత్రం వేళ దొరికే కాస్త టైంలో సేద తీరేందుకు పార్కులకు వెళ్దామంటే అవి కాస్త లవర్స్ అడ్డాలుగా మారాయి. హైదరాబాద్ నగరంలో పార్కులకి కొదవలేదు, కానీ అవన్నీ లవ్ కపుల్స్ తోనే నిండిపోతున్నాయి. నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్కులు లవర్స్ రొమాన్స్ కి పర్మనెంట్ అడ్రస్ అయ్యాయి. వీకెండ్స్ లో ప్రేమ జంటల న్యూసెన్స్ ఎక్కువ. పార్కుల్లో ఏ మూల చూసినా ప్రేమ పక్షులే కనిపిస్తాయి. సెలవు రోజులు వీకెండ్స్ లోనే కాదు, మిగతా రోజుల్లోనూ ఇదే పరిస్థితి. కొందరు కాలేజీలకు బంక్ కొట్టి, మరికొందరు ఉద్యోగాలకి ఎగనామం పెట్టి, ఇంకొందరు ముద్దు ముచ్చట్ల మోజు పెరిగినప్పుడు పార్కుల్లో వారిపోతారు. చుట్టూ జనమున్నా డోంట్ కేర్ అంటారు. కల్చర్ మారింది, వెస్ట్రనైజేషన్ వెరితలు వేస్తుంది. సినిమా కూడా తాను సైతం అంటూ యువతను సాధ్యమైనంత వరకు పార్కుల బాట పట్టిస్తుంది. పొదల మాటున, చెట్ల నీడన రొమాన్స్ లవర్స్ కి ఎంటర్టైన్మెంట్ గా ఉండొచ్చు, కానీ పిల్లా పాపలతో సరదాగా కాసేపు గడుపుదామని పార్కులకు వచ్చేవాళ్లు మాత్రం ఇలాంటి సీన్లు చూసి సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఈ పాడు కల్చర్ పిల్లల్ని చెడు మార్గం పట్టించే ప్రమాదం ఉందని టెన్షన్ పడుతున్నారు. చాలా మంది ఫ్యామిలీస్ తో వస్తూనే ఉంటారు, చాలా మంది చిన్నపిల్లలు కూడా వస్తూనే ఉంటారు. కాబట్టి ఇట్లా పబ్లిక్ ప్లేస్ లో వచ్చి ఇట్లా రొమాన్స్ చేయడం ఇట్స్ నాట్ దట్ గుడ్. ఎందుకంటే మీకు ఏమైనా చేసేది ఉంటే దే లాట్ మోర్ ప్లేసెస్ టు గో, అని పబ్లిక్ ప్లేస్ లో వచ్చి ఇట్లా ఫ్యామిలీ ప్లేస్ ని ఖరాబ్ చేయడం దట్స్ నాట్ గుడ్. ప్రేమికులు పార్కుల్లో పాడు పనులు చేయడం ఎవరూ మెచ్చరు. ఇలాంటి చేష్టలతో ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కుల అర్థమే మారిపోతోంది. ఇలాంటివి అడ్డుకోవడంలో, పార్కుల నిర్వహణలో జీహెచ్ఎంసీ విఫలమవుతోందనే విమర్శలున్నాయి. బాయ్స్ గర్ల్స్ వస్తారు కదా, పబ్లిక్ చాలా న్యూసెన్స్ అవుతున్నది. అది కాక తల్లి తండ్రి అన్న చెల్లెలు రావాలని కూడా ప్రాబ్లం అవుతున్నది. మెయిన్ థింగ్ ఏంటంటే బిచ్చలు విడిగా కిసులు పెట్టుకోవడము, ఓపెన్ చేస్తున్న అటువంటిది ఒక ఫ్యామిలీ రావాలని కూడా ప్రాబ్లం. మెయిన్ పోలీసు స్ట్రిక్ట్ గా చేయాలండి, అమ్మాయిలకు అబ్బాయిలు స్ట్రిక్ట్ గా చేస్తే ఇటువంటిది కాదు. కోల్పాలి యుక్త వయస్సులో అమ్మాయిలు అబ్బాయిల్లో ఒకరిపై ఒకరికి ఆకర్షణ సహజమే, కానీ అదే మోజులో తప్పటడుగులు వేస్తే అది భవిష్యత్తును తలకిందులు చేసే ప్రమాదం లేకపోలేదు. కాలేజీలకు వెళ్లే పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. వాళ్ల ప్రవర్తనలో ఏవైనా మార్పులు వస్తే పసిగట్టి కారణాలు తెలుసుకోవాలి. యుక్త వయసు వారిలో శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పుల్ని, ఎదురయ్యే పరిస్థితిని చెప్పడానికి ఆత్మీయులు అవసరం. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా మెలిగినప్పుడు మాత్రమే తెలుసుకుని వారికి పరిష్కారం చూపడం సాధ్యమవుతుంది. లక్షల్లో ఫీజులు కట్టి చక్కగా చదువుకోమని కాలేజీలకు పంపుతారు అమ్మా నాన్నలు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కన్నవారి కలల్ని కళ్ళలు చేస్తున్నాం. ఇక్కడ మరో విషయం, మీరు చేస్తున్న ఈ పబ్లిక్ రొమాన్స్ను ఎవరైనా సెల్ ఫోన్లలో షూట్ చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంది. సో కాస్త ఆలోచించండి జరభద్రం. కెమెరామెన్ చైతన్యతో రాము, టీవీ5, హైదరాబాద్.